వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. బాల కార్మికుల రహిత జిల్లాగా చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు కృషి చేయాలి. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ కరుణకుమార్. వార్డు స్థాయిలో విజయవంతంగా జరిగిన ఆడుదాం ఆంధ్ర పోటీలలో గెలుపొందిన వారితో మండల మున్సిపల్ స్థాయిలో పోటీలను బుధవారం నుంచి ప్రారంభించనున్నాం. నగర కమిషనర్ అరుణ. ప్రజల కష్టాలను అనునిత్యం గుర్తించి నవరత్నాల పథకాల ద్వారా ప్రజారంజక పాలన అందించిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్. నగర డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్న ఆకాంక్షతోనే ప్రజల పక్షాన పోరాటాలు చేపట్టాం. చంద్రగిరి నియోజకవర్గ అభ్యర్థి పులివర్తి నాని. వార్తల్లోని వివరాలు. బాల కార్మికుల రహిత జిల్లాగా చేయుటకు సంబంధిత శాఖ అధికారులు కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కరుణకుమార్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కోర్టు న్యాయ సదన్ భవనం నందు బాల కార్మికుల హక్కులకు సంబంధించి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ బాల కార్మికుల రహిత జిల్లాగా తయారు చేయడానికి సంబంధిత శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. సుప్రీంకోర్టు హైకోర్టు ఉత్తర్వుల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జనవరి 5వ తేదీ నుండి జనవరి 11వ తేదీ వరకు జిల్లాలో సంబంధిత శాఖ అధికారులతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. బాలలకు భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులు కల్పించిందని, 14 సంవత్సరాలలోపు పిల్లలను పనిలో పెట్టుకుంటే వారి ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా ఫ్యాక్టరీలు మరియు గనుల వంటి ప్రమాదకర ప్రదేశాలలో పిల్లలను నియమించడం వారి ప్రాథమిక విద్య హక్కును కోల్పోతారు. దేశ అభివృద్ధి కోసం వారిని విద్యావంతులు తయారు చేయాలన్నారు. ఎక్కడైనా 14 సంవత్సరాల పిల్లలు పనిలో ఉంటే వారిని గుర్తించి పాఠశాలలో చేర్పించేందుకు సంబంధిత శాఖాధికారులు చర్యలు చేపట్టాలన్నారు. మరి అనేక మంది బాల బాలికల్ని ఎక్కడైతే నిర్బంధంలో ఉండి మరి వాళ్ళు ఆ బాల కార్మిక వ్యవస్థలో ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా మనము గుర్తించి వాళ్ళని వాళ్ళు స్వేచ్ఛవాయులు పీల్చుకోవడమే కాకుండా విద్యా సంస్థల్లో కూడా చేర్పించడం జరిగిందని నేను సగర్వంగా తెలియజేస్తున్నాను. మన నూతన సంవత్సర ఆవిష్కారాల సందర్భంగా మనం ఈ ఆపరేషన్ స్వేచ్ఛ అంటే మా బాల కార్మికుల రహిత సమాజాన్ని నిర్మించడం ఒక కళే కాకుండా నిజమైనటువంటి స్వరూపంలో చూపించాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈ సందర్భంగా మన పోలీస్ అధికారులు అలాగే లేబర్ డిపార్ట్మెంటు, దిశ పోలీసు, ICDS ఇలాంటి అనేక విభాగాలన్నీ కూడా ఆపరేషన్ ముష్కాన్ నిర్వహించాల్సిందిగా నేను సవినయంగా వారిని ప్రార్థిస్తున్నాను. కారణం ఏంటంటే ఆపరేషన్ ముష్కాన్ అది యాక్చువల్గా ఒక ఉర్దూ పదం. ఆపరేషన్ ముష్కాన్ అంటే ఎక్కడైతే మరి ఆ యొక్క మొహాల్లో ఆనందం లేకుండా విచార వదనంతో ఉన్నటువంటి ఆ యొక్క బాల బాలికల మోముల మీద చిరునవ్వును నింపడమే ఆపరేషన్ ముష్కాన్. ఆపరేషన్ ముష్కాన్ అంటేనే అదే చిరునవ్వుని కలగజేసే ఒక ముఖాన్ని కలగజేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఇన్వెస్టిగేషన్ CID డిపార్ట్మెంట్ CID వాళ్ళు ఇచ్చినటువంటి ఆ సూచనల మేరకు మనం ఏంటంటే 5 జనవరి నుంచి 11 జనవరి వరకు ఈ ఆపరేషన్ ముష్కాన్ జిల్లా వ్యాప్తంగా తిరుపతి, చిత్తూరు అలాగే మదనపల్లి జ్యూరిస్టిక్షన్స్లో ఉన్నటువంటి మన పాత న్యాయ వ్యవస్థ పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఆపరేషన్ ముష్కాన్ నిర్వహించి పిల్లల్ని మరి ఎక్కడైతే వాళ్ళు పనిచేస్తూ ఉన్నారో ఆ పరిస్థితుల నుంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళని కూడా సమాజంలో ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి మా అందరం కృషి చేస్తాము. ఆ కృషిలో మంచి ఫలితాలను సాధిస్తామని నేను మనసావాచ కర్మన మరి భావిస్తూ గ్రామ పంచాయతీల సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు సంబంధించి 2024-25 ఆర్థిక సంవత్సరానికి అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని జెడ్పీ CEO ప్రభాకర్ రెడ్డి సంబంధిత శాఖ అధికారులకు సూచించారు.
మంగళవారం జెప్పి సమావేశపు మందిరంలో గ్రామ పంచాయతీల అభివృద్ధి వార్షిక ప్రణాళిక 2024-25 పై జిల్లా స్థాయి అధికారులు, ఎంపీడీఓలు, ఈఓ పిఆర్ మరియు ఆర్డిపిఆర్ఆర్ డబ్ల్యూఎస్ ఏఈలు, మండలానికి ఒక పంచాయతీ సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు 2 రోజుల శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జెడ్పీసీఓ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రామ పంచాయతీల అభివృద్ధికి అవసరమైన ప్రతి అంశాన్ని ఆర్థిక ప్రణాళికలో పొందుపరచాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన అంశాలతో పాటు ప్రకృతి విపత్తుల సమయంలో అవసరమైన అంశాలను కూడా ప్రణాళికలో పొందుపరచాలన్నారు. వార్షిక ప్రణాళికల తయారీలో భాగంగా నిర్వహించే గ్రామ సభలను విజయవంతంగా నిర్వహించడానికి ప్రాంతాల వారీగా ప్రజాప్రతినిధులతో పాటు స్థానిక ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. గ్రామ సభల నిర్వహణ తేదీని గ్రామ పంచాయతీ సెక్రటరీల ద్వారా టామ్టామ్లు వేయడం, నోటీసులు అతికించడం ద్వారా ప్రతి గడపకు తెలిసేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల తయారీలో గ్రామ పంచాయతీ ప్లానింగ్ ఫెసిటేషన్ టీమ్ ఏర్పాటు, గత జీపీడీపీ యొక్క అమలు నివేదిక తయారీ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల టీముల ఎంపిక, బాల మహిళా సభల నిర్వహణ, చిత్తు గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల తయారీ, రీసోర్స్ ఎన్వలప్ లేదా ఆర్థిక వనరుల తయారీ, మొదటి గ్రామ సభ వివరాలు వెబ్సైట్లో నమోదు, మొదటి గ్రామ సభ నిర్వహణ ప్రణాళిక పనులు, నిధుల కేటాయింపు వంటి దశలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి డిఆర్సి జిల్లా కోఆర్డినేటర్ షణ్ముగరామ్, డిఎస్ఓ శంకరన్, డిడి ఫిషరీస్ శ్రీనివాసరావు, డ్వామా ఏపీడి ఉమావాణి తదితరులు పాల్గొన్నారు. వార్డు స్థాయిలో విజయవంతంగా జరిగిన ఆడుదాం ఆంధ్ర పోటీలలో గెలుపొందిన వారితో మండల మున్సిపల్ స్థాయి పోటీలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నట్లు నగర కమిషనర్ అరుణ తెలిపారు. ఆడుదాం ఆంధ్ర మండల మున్సిపల్ స్థాయి పోటీలను విజయవంతం చేయడంలో భాగంగా మంగళవారం నగర పాలక కార్యాలయంలో నిర్వహించిన ర్యాలీని కమిషనర్ అరుణ, చిత్తూరు ఆర్డీఓ చిన్నయ్య, సుధాకర్ రెడ్డిలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వార్డు స్థాయి ఆడుదాం ఆంధ్ర పోటీలు ఎంతో ఉత్సాహంగా జరిగాయని, ఈ పోటీలలో గెలుపొందిన వారితో మున్సిపల్ మండల స్థాయి పోటీలు నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. క్రీడల నిర్వహణకు సంబంధించి మైదానాలను సిద్ధం చేశామని, అన్ని క్రీడా జట్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. క్రీడల విశిష్టతను తెలియజేస్తూ ప్రజలను భాగస్వామ్యం చేయడం కోసం ర్యాలీని నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఆడుదాం ఆంధ్ర క్రీడల్లో ఔత్సాహిక ప్రజలు, యువత ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఎంఎం గోపి, ఎంఈఓ టు మోహన్, పీడీలు, మహిళలు పాల్గొన్నారు. మనం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర వార్డు లెవెల్ నుంచి మనం ఇప్పుడు మండల వరకు మండల టీమ్స్ ఫార్మేషన్ చేసుకొని అన్ని కూడా గ్రౌండ్స్ కూడా రెడీగా పెట్టుకొని ఎవరైతే మనకి వార్డు లెవెల్లో గెలిచిన వారు ఉన్నారో వాళ్ళందరితో పాటుగా రేపటి నుంచి కూడా మండల స్థాయి పోటీలు ప్రారంభిస్తున్న సందర్భంగా మన చిత్తూరు ఎంపీడీఓ గారు, రూరల్ నుంచి కూడా, అలాగే అర్బన్ నుంచి మన ఆర్డీఓ గారు అందరం కలిపి ఈరోజు ఒక ర్యాలీని ప్రజలకి మనం ఈ ఏ ప్రోగ్రామ్ చేస్తున్నాము, ఎందుకోసం చేస్తూ ఉన్నాము, ఆడుదాం ఆంధ్ర యొక్క విశిష్టాత్మకతని తెలియజేయడం కోసం ఒక ర్యాలీని మనం కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దీని అందరూ కూడా గతంలో మనం వార్డు లెవెల్లో నిర్వహించినప్పుడు ఎలా మీరు అందరూ కూడా ఆదరించి అదేవిధంగా పార్టిసిపేట్ చేసి సక్సెస్ చేశారో, అదేవిధంగా మండల స్థాయి తర్వాత వచ్చే కాన్స్టిట్యున్సీ జిల్లా స్థాయి పోటీలను కూడా విజయవంతం చేయాలని ఆకాంక్షిస్తూ తెలియజేసుకుంటున్నాను.
ప్రజల కష్టాలను అనునిత్యం గుర్తించి వారి సమస్యల పరిష్కారం కోసం నవరత్న పథకాలను చేపట్టి పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని నగర డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి తెలిపారు. జగన్ పాదయాత్ర నిర్వహించి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నగరంలో మంగళవారం డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కొంగారెడ్డిపల్లిలో భారీగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు 3000 కిలోమీటర్ల పాదయాత్రను చేపట్టి నేటికి 5 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అనునిత్యం ప్రజల సంక్షేమం కోసం ఆలోచించడంతో పాటు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పాదయాత్ర చేపట్టి ప్రజల కష్టాలను తెలుసుకొని అధికారంలోకి వచ్చిన 4.5 ఏళ్లలో ఇచ్చిన హామీని నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. నవరత్నాల పథకాల ద్వారా 99% పైగా హామీలను నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్ రానున్న 2024 ఎన్నికల్లో మరోసారి ప్రజారంజక నేతగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీకాంత్, మధుబాబు రెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరిని, ప్రతి కమ్యూనిటీని, ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళ బాధలంతా కలిసి ఒకే పేపర్ పైన మేనిఫెస్టో ఉండాలి. మేనిఫెస్టో అంటే 15-20 పేపర్లు ఇచ్చి తెలియని పదాలంతా పెట్టి ప్రజలు కన్ఫ్యూజ్ చేయకూడదు అనే కాన్సెప్ట్తో సింగిల్ అజెండా, సింగిల్ పేపర్ పెట్టి ప్రతి కష్టం తెలిసిన వ్యక్తి కాబట్టి ఈ పాదయాత్రలో ప్రతి ఒక్కరిని పెంచేశాను కాబట్టి చెప్పిన పథకాలే కాకుండా ఇంకా 3-4 పథకాలు ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరిని మన సొంత అన్నదమ్ములాగా, అక్కచెల్లెలాగా, బిడ్డలాగా చూసుకుంటున్న మన జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ పాలన మరిన్ని సంవత్సరాలు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలను. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడంతో పాటు ప్రతి ఓటరు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్న ఆకాంక్షతోనే టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల పక్షాన పోరాటాలు చేపడుతున్నట్లు తెలుగుదేశం పార్టీ చంద్రగిరి నియోజకవర్గ అభ్యర్థి పులివర్తి నాని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో చంద్రగిరి నియోజకవర్గంలో అధికార వైసీపీ పార్టీ నేతలు పెద్ద ఎత్తున దొంగ ఓట్లను నమోదు చేస్తున్నారని, దీనిపై సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం జరిగిందన్నారు. అయితే టీడీపీ పార్టీ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు అడుగడుగున పోలీసులు అడ్డంకులు సృష్టించారని, పోలీసుల వైఖరిని నిరసిస్తూ తాను ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డానని పులివర్తి నాని స్పష్టం చేశారు. దాదాపుగా చంద్రగిరి నియోజకవర్గంలో 116,000 దొంగ ఓట్లను నమోదు చేయడం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం కాదా అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి నిబద్ధతతో తమ విధులు నిర్వహించాలని, లేని పక్షంలో పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని పులివర్తి నాని హెచ్చరించారు. సామాన్య ప్రజానీకానికి ఉన్న ఓటు హక్కును వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా తమ వంతు బాధ్యతగా నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కుటుంబ సభ్యులకి, ప్రజలందరూ కూడా పేరు పేరు నమస్కారం. నిన్న జరిగిన సంఘటన నా కోసమో, నా కుటుంబం కోసమో, నా పిల్లల కోసమో కాదు. ఒకసారి ఆలోచించాలి అధికారులు, చంద్రగిరి నియోజక ప్రజలు కానీ అందరూ కానీ. ఎందుకంటే ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో మన తుమ్మలగుంట అపరిచితుడు ఏ విధంగా దొంగ ఓట్లు తెరలేపి సుమారు 63,000 ఫామ్ 6లు పెట్టడం కానీ, ఫామ్ 7లు కానీ, ఫామ్ 8లు కానీ అన్నీ కలిపి 116,000 పెట్టడం, దాని ద్వారా గెలవాలనుకోవటం మన తుమ్మలగుంట అపరిచితుడు చేస్తున్నాడు మీకు అందరికీ తెలుసు. ఒకసారి అధికారులారా కళ్ళు తెరవండి. నిన్న చేసిన పోరాటం ఇంత తాగదు మాది. ఈ పోరాటం ఎంత దూరానికి ముందుకు పోతాం? ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు సామాన్య పౌరుడు కలిగించాలి. సామాన్య పౌరుడు గెలిపిస్తేనే ప్రభుత్వం ఏర్పడాలి, ఎమ్మెల్యే గెలవాలి. నీలాగా 2019లో దొంగ ఓట్లతో గెలిచే పరిస్థితి చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నాకు అవసరం లేదు. న్యాయంగా ఏ విధంగా ముందుకు పోయి
ప్రజాబలంతో గెలవాలనే ఉద్దేశంతో నేను ఉన్నా. మా కోసమో మా కుటుంబం కోసం కాదు, నిన్న జరిగినటువంటి సంఘటనకి నన్ను వచ్చి పరామర్శించిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జనసేన కుటుంబ సభ్యులకి, అధికారులకి, ప్రజలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ పోరాటం ఇంత తాగదు, ఈ పోరాటం ఇంకా పోతానే ఉంటుంది, అది ఎన్ని రోజులైనా ఈ తుమ్మలగుంట అపరిచితులు చేసినటువంటి అన్నిటిపైన పోరాటం ఈరోజు స్టార్ట్ అవుతుందని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, ఎప్పుడైనా ప్రజాబలమే గెలుస్తుందని నమ్మకంతో మీ ముందుకు వస్తున్నా, మీ పిలువత్తున్నా. జిల్లాలోని ఖజానా కార్యాలయాలలో, స్ట్రాంగ్ రూమ్లలో వివిధ ప్రభుత్వ శాఖలు భద్రపరిచిన ఎన్నికలకు సంబంధించిన వస్తువులను పరిశీలించి అవసరం లేని వాటిని తక్షణమే తొలగించాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శ్రీనివాసులు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబర్ వద్ద గల సమావేశపు మందిరంలో జిల్లా ఖజానా కార్యాలయాలలో, స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచిన వస్తువులపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శ్రీనివాసుల అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ, రానున్న సాధారణ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఖజానా కార్యాలయాలలో ఎన్నికల సామాగ్రి నిల్వ చేయడం జరుగుతుందని, ఈ కారణంగా వివిధ శాఖలకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లు, ఫైళ్లు, వస్తువులను తొలగించేందుకు రాష్ట్ర ఖజానా శాఖ జిల్లా స్థాయిలో ఒక పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. జిల్లా ట్రెజరీ, సబ్ ట్రెజరీలలో శాఖల వారీగా భద్రపరిచిన వస్తువులను తిరిగి తీసుకునేవి, తొలగించవలసినవి, భద్రపరచవలసినవి అనే మూడు విభాగాలుగా గుర్తించేందుకు ఈ సమావేశంలో నిర్ణయించామని పేర్కొన్నారు. న్యాయపరంగా సమస్యలను లేని ఫైళ్లను తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి రాజశేఖర్, జిల్లా ట్రెజరీ అధికారి రామచంద్ర, జిల్లా విద్యాశాఖ అధికారి విజయేంద్రరావు, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మి, జిల్లా రిజిస్ట్రార్ రామచంద్ర, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. అక్కడ కస్టోడియన్గా వాళ్ళని ఉంచడం జరుగుతుంది. దీనికి ప్రతిదాని కూడా టైం లైన్స్ ఉన్నాయి. టైం లైన్స్ ప్రకారము అది మనం ఏమైనా డిఆర్ గారు చెప్పినట్లు ఏదైనా పిటిషన్స్ పెండింగ్ ఉండి, ఏదైనా కంప్లైంట్స్ పెండింగ్ ఉండి అట్లాంటివి ఏమైనా ఉంటే తప్ప, మిగతాది మన టైము అయిన తర్వాత మనం రికార్డ్ ఎలా డిస్పోజ్ చేసుకుంటామో దాని ప్రకారం మనం డిస్పోజ్ చేసుకోవచ్చు. అందుకని ఇక్కడ మీకు ఎలక్షన్ రిలేటెడ్ కొన్ని ఉంటాయి కాబట్టి, ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లేదా జడ్పీటీసీ ఎలక్షన్స్ ఇట్లా ఏమైనా స్పెసిఫిక్గా ఉంచాల్సిన అవసరం ఉందనుకుంటే అది మా దృష్టిలో పెడితే వాళ్ళు అవి రిటైన్ చేస్తారు, మిగతా అందరూ డిస్పోజ్ చేస్తారు. ఎవరెవరైతే ఆ రోజు స్టోర్ చేశారో మీటింగ్ చేసి మీరు దీని మీద కూలంకషంగా ఎగ్జామినేషన్ చేసుకుని ఏదైనా రిటైన్ చేయాల్సిన అవసరం ఉంటే రిటైన్ చేసేదానికి రిమార్క్స్ ఇవ్వండి, లేదు అంటే డిస్పోజల్కి విత్డ్రా చేసుకోవడానికి ముస్తే అది విత్డ్రా చేసుకుని డిస్పోజ్ చేసుకోవచ్చు. ఈ నెల 14వ తేదీన చిత్తూరు నగరంలో వెలిసిన ప్రముఖ కోదండరామ ఆలయంలో గోద రంగనాయకుని కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ప్రధాన అర్చకులు వేణుగోపాల స్వామి తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ధనుర్మాసం మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన మాసమని, ఇందులో భాగంగా ఈ నెల 14వ తేదీ సాయంత్రం 4 గంటలకు కోదండరామ ఆలయంలో గోద రంగనాయకుని కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో కన్నెపిల్లలు పాల్గొంటే వారికి కళ్యాణ ప్రాప్తి జరుగుతుందని, వివాహమైన దంపతులు పాల్గొంటే సంతాన ప్రాప్తి జరుగుతుందని, కుటుంబ సమేతంగా పాల్గొంటే అష్ట ఐశ్వర్యాలు, సకల సంపద సిద్ధిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్క భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతి రఘుకులాన్వయ రత్నదీపం అజానుబాహమరంగ దళాయదాక్షం రామం దశ నిశాచర వినాశకర నమామి. చిత్తూరు పట్టణ పుర ప్రజలకి, పెద్దలకి, పిల్లలకు, రామభక్తులకు అందరికీ కూడా శ్రీ కోదండరామస్వామి దేవస్థాన తిరుప్పావై గోష్ఠి తరపున ప్రతి ఒక్కరికి గోదా రంగనాథుల కళ్యాణానికి ఆహ్వానం పలుకుతున్నాం. కావున ప్రతి ఒక్క భక్తులు విచ్చేసి గోదా రంగనాయకుల కళ్యాణంలో పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుచున్నాం.
సంవత్సరం ధనుర్మాసాన్ని పురస్కరించుకొని శ్రీ కోదండరామస్వామి దేవస్థానం నందు ధనుర్మాసంలో ప్రత్యేకంగా విశేష పూజలతో సహా జరుగుతుంటాయి. అదేవిధంగా శ్రీ 14/1/2024 ఆదివారం సాయంత్రం 4 గంటలకి శ్రీ గోదా రంగనాయకుల కళ్యాణం అత్యంత వైభవంగా జరుపబడుతుంది. ఈ కళ్యాణోత్సవంలో భాగంగా ప్రతి ఒక్క భక్తులు పాల్గొని శ్రీ గోదా రంగనాథుల యొక్క ప్రసాదానికి గాను కళ్యాణోత్సవంలో పాల్గొనే భక్తులు ప్రతి ఒక్కరూ దేవస్థానం చందా రసీదు తీసుకొని పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్క భక్తులకి కూడా టోకెన్ ఇస్తారు, ఆ టోకెన్ తీసుకొని కళ్యాణోత్సవంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్క భక్తులకి కూడా విశేష ప్రసాదము అందజేయబడుతుంది. కావున భక్తులందరూ విచ్చేసి సదరు కార్యక్రమంలో పాల్గొని రాముల వారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాం. జై శ్రీరామ్. రాష్ట్రంలో అరాచక పాలన రాజ్యం మేల్తోందని, ఎన్నికలు సమీపిస్తున్న వేళ దొంగ ఓట్లను తమ స్వలాభం కోసం వైసీపీ పార్టీ నేతలు చేర్చడం దుర్మార్గమైన చర్య అని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు పార్లమెంటు పరిధిలోని చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధిక శాతం దొంగ ఓట్లను నమోదు చేయడాన్ని నిరసిస్తూ టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నాని శాంతియుత వాతావరణంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే ఆ దీక్షను భగ్నం చేసేందుకు వైసీపీ పార్టీ నాయకులు నీచ రాజకీయాలకు తెరలేపడం పిరికి పంద చర్య అని పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లో తప్పులు తడకలు లేని జాబితా తయారు చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించిన ఆంధ్రప్రదేశ్లో మాత్రం అది పూర్తి స్థాయిలో జరగడం లేదని వాపోయారు. ప్రస్తుతం చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఆధారాలతో సహా దొంగ ఓట్లపైన, బినామీ ఓట్లపైన చనిపోయిన వారి ఓట్లను తొలగించాలని అధికారులకు నివేదికలు ఇచ్చినా కనీస చర్యలు కూడా చేపట్టకుండా యథాప్రకారం ముసాయిదా ఓటర్ జాబితాను కేంద్ర ఎన్నికల సంఘానికి అధికారులు అందించడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నాని శాంతియుతంగా ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటే ఆ దీక్షను కూడా భగ్నం చేశారని పోలీసుల వైఖరితో విసుగు చెందిన పులివర్తి నాని పెట్రోల్ క్యాన్తో ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ నేపథ్యంలో ఆపస్మారక స్థితికి వెళ్లడం బాధాకరమని వాపోయారు. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న నిరసన కార్యక్రమాలలో పోలీసుల అధికారుల వైఖరితో తమ అభ్యర్థి తీవ్ర అస్వస్థకు గురయ్యారని, చంద్రగిరి నియోజకవర్గ అభ్యర్థి పులివర్తి నానికి ఏదైనా హాని జరిగితే పోలీసులతో పాటు వైసీపీ పార్టీ నేతలకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి సురేంద్ర కుమార్, జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, రాష్ట్ర బీసీల అధికార ప్రతినిధి వెంకటేష్ యాదవ్, టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు త్యాగరాజు, చిత్తూరు నియోజకవర్గ అధ్యక్షులు ప్రభుతేజ తదితరులు పాల్గొన్నారు. రౌడీలు రాజ్యమేల్తారు, ప్రజాస్వామ్యాన్ని కాపాడేదని కోసం ఈరోజు ఆయన ఓటర్ల జాబితాలో న్యాయం జరగలేదని శాంతియుతంగా ఆర్డీఓ కార్యాలయం ముందర నిరసన తెలియజేస్తే ఆ నిరసనను భగ్నం చేస్తారా? ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంగా నిరసన చేసే హక్కు లేదా అని సూటిగా ప్రశ్నిస్తూ, శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, మీరు మీ మంత్రులు మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో గెలిచే దమ్ము ధైర్యము లేకనే కదా మీరు చేస్తున్నారు. మీ బటన్ నొక్కే కార్యక్రమాలు కానీ మీ నవరత్న కార్యక్రమాలు కానీ 4.5 ఏళ్లలో మీరు చేసేటువంటి అభివృద్ధి పనులు నిజమైతే మీరు ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చేపడతారు? ఇలాంటి భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమాలు ఎందుకు చేపడతారు? ప్రతిపక్ష పార్టీ నాయకులపైన తప్పుడు కేసులు ఎందుకు పెడతారు? నిరసనలను దీక్షలు ఎందుకు భగ్నం చేస్తారు? సూటిగా మీకు దమ్ము ధైర్యం ఉంటే పత్రికా ముఖంగా సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీరు ఓడిపోతారని, ప్రజల్లో తిరుగుబాటు అయిందని నువ్వు మీ నాయకుడు కలిసి ఈరోజు ప్రతిపక్ష నాయకులతో సహా
ప్రజలు కూడా భయపడించే కార్యక్రమం చేపడుతున్నారు. ఎవరు భయపడరు? డిసైడెడ్. ఇంకొక నెల రోజులే నీ అధికారం, నీ అధికారం అంతా కూడా. నెల రోజుల తర్వాత ఈ రాష్ట్రంలో ఏ అధికారులు కూడా నీ మాట వినే పరిస్థితి లేదు. మీరు ఓడిపోయేది ఖాయం, తెలుగుదేశం పార్టీ గెలవడం ఖాయం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం. ఏ అధికారులు అయితే తప్పు చేస్తున్నారో వారందరూ కూడా రేపు రాబోయే కాలంలో పనిష్మెంట్ తప్పదని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. అది స్థానిక అధికారులంతా కూడా స్థానిక ఎమ్మెల్యేతో గుమ్ముక్కయ్యి సుమారు 30,000 పైగా దొంగ ఓట్లను, ఫేక్ ఓట్స్ అక్కడ ఓటర్ జాబితాలో చేర్చి ఈరోజు అక్కడ ఎన్నికలు అక్రమాలు జరగడానికి, అక్రమంగా ఎన్నికలు లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేస్తుంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సోదరుడు పులివర్తి నాని గారు ఆ యొక్క దొంగ ఓట్ల వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్కు, అదేవిధంగా ఎన్నికల అధికారులకు దృష్టి తీసుకెళ్లి వాటిని కూడా తొలగించమని డిమాండ్ చేస్తుంటే కూడా ఏమాత్రం పట్టించుకోకుండా ఎన్నికల్లో కాకుండా స్థానిక బిఎల్ఓలంతా కూడా రెవెన్యూ అధికారులంతా కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఈరోజు దుర్మార్గంగా అక్కడ ఓటర్ లిస్ట్ తయారు చేస్తుంటే దాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టి తీసుకోవడం కోసం ఈరోజు మరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పులివర్తి నాని గారు ఆమరణ ద్వారా మరి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడం కోసం, ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడి తీసుకోవాల్సిన ప్రయత్నం చేస్తుంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి స్థానిక ఎమ్మెల్యే చెవిటి భాస్కర్ రెడ్డి గారి ప్రోద్బలంతో పోలీసులు అక్కడికి వెళ్ళి దురుసుగా ప్రవర్తించి ప్రజాస్వామ్యంలో నిరసన చేసి అప్పు కూడా లేకుండా చేసి కాలరాసి ఈరోజు ఆయన పైన దౌర్జన్యంగా అరెస్ట్ చేసి మరి ఈరోజు అక్కడి నుంచి మరి హాస్పిటల్ కూడా తీసుకోవడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఆ ప్రయత్నంలో భాగంగా తను అడ్డుకోవడానికి వస్తున్న పోలీసులకు అడ్డుకోవడం కోసం మరి పెట్రోల్ కూడా తీసుకొని మరి అధికారులు దృష్టి తీసుకెళ్ళినా కూడా దాన్ని బలవంతంగా తోసేసి ఈరోజు ఆ పెట్రోల్ అంతా కూడా ఆయన పైన పడి తద్వారా కంటి కూడా గాయమైంది. దీన్ని తీవ్రం మేము ఖండిస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మరి ప్రజాస్వామ్యాన్ని హక్కులను కాలు రాస్తున్నారు, ప్రతిపక్ష నాయకుల హక్కులను కాలు రాస్తున్నారు, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి పులివర్తి నాణన్న గారు శాంతియుతంగా తిరుపతి ఆర్టీఓ కార్యాలయం నందు 30,000 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నది, దాన్ని తొలగించలేదని, న్యాయబద్ధంగా తొలగించాలని ఆయన నిరాహారం తెచ్చేస్తూ ఉంటే పోలీసులు కుట్రపూరితంగా అధికార పార్టీకి తొత్తులుగా అయ్యి ఆయన పైన శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ ఉంటే దౌర్జన్యంగా ఆయన పైన దీక్షను భగ్నం చేసేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా అతను నాణన్న గారు గతంలో జిల్లా కలెక్టర్ గారు కానీ, అదేవిధంగా ఆర్టీఓ గారు కానీ, అదేవిధంగా కేంద్ర ఎన్నికల కమిషనర్ కూడా ఫిర్యాదు చేస్తారు. ప్రభుత్వం గుడ్డితనంగా దొంగ ఓట్లు తీయకుండా ప్రభుత్వానికే ఒత్తాస పలుకుతూ ఉన్నది. దయచేసి రేపు కేంద్ర ఎన్నికల కమిషనర్ ఆంధ్ర రాష్ట్రంలో పర్యటిస్తున్నారు, మీరైనా దీన్ని పరిశీలించి దొంగ ఓట్లను తొలగించి న్యాయబద్ధంగా ఉండేటువంటి ఓట్లను కల్పించాలని కోరుకుంటూ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస విగ్రహ ఆవిష్కరణాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జన్ భాగీదారీ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల నాయకులు ప్రజలు భాగస్వామం కావాలని నగర కమిషనర్ అరుణ పిలుపునిచ్చారు. జన్ భాగీదారీ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న సామాజిక సమత సంకల్ప యాత్ర కార్యక్రమాల నిర్వహణ సంఘాల భాగస్వామ్యంపై మంగళవారం జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులతో కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 11వ తేదీ వరకు వార్డు సచివాలయం స్థాయిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలు, జిల్లా స్థాయిలో విగ్రహాలకు పూలమాలలు వేయడం, సంతకాల సేకరణ, మార్థాన్, ఇతర కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 11వ తేదీన నగరంలో 3 ప్రాంతాలలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల వద్ద ప్రతిజ్ఞ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములై విజయవంతం చేయాలని సభ్యులను కోరారు. ఈ కార్యక్రమంలో సీఎంఎం గోపి, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బాబు, దేవరాజులు, ఎల్లప్ప, డేవిడ్, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించుకుంటే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు స్పష్టం చేశారు.
తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చిత్తూరు నగరంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమాన పనికి సమాన వేతనం కల్పించడంతో పాటు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీ ప్రకారం సమాన పనికి సమాన వేతనం అందించడంతో పాటు మున్సిపల్ పారిశుద్ధ కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. గత 7 రోజులుగా నిరవధిక సమ్మె చేపడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చీమ కుట్టినట్లయినా లేదని, చాలీ చాలని జీతాలతో బతుకు బండి లాగుతున్న మున్సిపల్ కార్మికులను పట్టించుకోని ముఖ్యమంత్రి జగన్ వైఖరికి నిరసనగా తాము భిక్షాటన చేసే దుస్థితి నేడు నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కళ్ళు తెరిచి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి నాగరాజు, ఏఐటియుసి నాయకులు గోపీనాథ్, మణి, దాసరి చంద్ర, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు వాసు, సుగుణ, సురేష్, రమణి, ఈశ్వర్, వినాయక, సుకన్య, సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో సినీ నిర్మాత సూర్యదేవర నాగవంశి, నాయకులు రాపాక వరప్రసాద్, సినీ నటుడు సుధీర్ బాబు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.